హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్ కోసం ఈజీగా తయారు చేసుకునే రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. ఈ స్నాక్ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్, శనగపిండి ఒక కప్పు ఇలా జల్లించుకొని తీసుకోవాలి. 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని చేతితో బాగా మెదుపుకోవాలి. ఆనియన్స్ విడివిడిగా వచ్చేస్తాయి. 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత శనగపిండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఆనియన్స్కి బైండింగ్ కోసమే శనగపిండి వేసుకోవాలి, శనగపిండి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఆనియన్స్కి బైండింగ్ కోసమే శనగపిండి వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. పెద్ద సైజువి 4 ఆనియన్స్కి 1/2 కప్ శనగపిండి కూడా పట్టదు, చూసుకొని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ విధంగా కలుపుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని బోండాల్లాగా ఇలా చిన్న చిన్నవి వేసుకోండి. ఫ్లేమ్ని హైలోనే ఉంచేసి వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ బోండా వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇవి వేడిగా అప్పటికప్పుడు తింటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, కొంచెం చల్లారితే మెత్తబడిపోతాయి. ఆనియన్ బోండాలని టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. కిడ్స్కి అయితే నార్మల్గా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.